హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శనగపిండితో మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోగలిగే ఒక స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. శనగపిండి నెయ్యి కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ స్వీట్ తయారీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/4 కప్పు శనగపిండిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇలా లైట్గా కలర్ మారాక దీన్ని జల్లించుకోవాలి. ఒక స్ట్రైనర్లో వేసి ఇలా జల్లించుకున్నట్లయితే పిండి కలిపేటప్పుడు మనకి ఉండలు లేకుండా ఉంటుందండి. శనగపిండి త్వరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా జల్లించుకోవటం వల్ల ఉండలు లేకుండా స్మూత్గా వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో 1/4 కప్పు నెయ్యి, మనం ముందుగా జల్లించి ఉంచుకున్న శనగపిండిని వేసి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ రెండింటిని బాగా కలుపుకున్నట్లయితే స్మూత్గా క్రీమ్ లాగా వస్తుందండి. అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఇందులో 2 స్పూన్స్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదే అండి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సుజి అంటారు కదా, ఆ రవ్వను వేసి ఈ మూడింటిని బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగానే స్టవ్ ఆన్ చేసి కలిపినట్లయితే కొత్తగా చేసే వాళ్ళకి ఉండలు వచ్చేస్తుందండి. అలా కాకుండా ముందుగా ఇలా కలుపుకొని కనుక మీరు స్టవ్ ఆన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది. ఇలా వేగే కొద్దీ లైట్గా కలర్ మారుతుందండి. అలా కలర్ మారాక 1 కప్పు పాలను తీసుకొని కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పాలు వేసేస్తే పాలు విరిగిపోతాయండి. అలా కాకుండా కొంచెం కొంచెం వేస్తూ ఇలా గట్టిపడే కొద్దీ మనం పాలను కనుక వేసుకొని చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ గట్టిపడే కొంది మరికొన్ని పాలను వేసుకుంటూ మొత్తం నాకు 1 కప్పు పాలను వేసుకున్నానండి. 1/4 కప్పు పిండికి 1 కప్పు పాలను వేసుకున్నాను. ఇలా బాగా దగ్గరకు వచ్చాక ఇందులో 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉంటే కనుక పంచదార కూడా కరిగి పంచదారలో ఉన్న తేమ కూడా గట్టిపడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా పంచదార కరిగే కొంది పిండి కొంచెం లూజ్గా అవుతుందండి. మరొక 2 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉంటే కనుక పిండి కొంచెం గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి, మరొక 3 స్పూన్స్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే హల్వా టేస్ట్ అంత బాగుంటుందండి. శనగపిండి నెయ్యి కాంబినేషన్లో ఏం చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి కదా. ఇలా అయినా మనం బర్ఫీలాగా వేసుకోవచ్చు, లేదా మరొక 2 నిమిషాలు ఇలా వేయించుకున్నట్లయితే పొడి పొడిగా హల్వాలాగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం గట్టిగా వచ్చాక ఇందులో 2 స్పూన్స్ నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్లని వేయించి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఈ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు కదా ఈ స్వీట్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.